గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు మన ఛానల్లో అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ చట్నీ మీరు పెసరట్టులోకి, వడల్లోకి, రైస్లోకి, ఈవెన్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ దోశల్లో కూడా సూపర్ కాంబినేషన్. అండ్ ఇది ఎలా చేయాలో ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ స్పైసీ స్పైసీ రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏ ఆయిల్ బాగుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 3 ఇంచెస్ సైజ్ ఉన్న అల్లాన్ని పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. అలానే 2 గుప్పుడ్లా ఎండుమిరపకాయలను వేసుకున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. అల్లం చట్నీ కారం కారంగా ఉంటేనే రుచిగా ఉంటుంది. సో ఎండుమిరపకాయలన్నీ కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 ఇంచ్ ఉన్న చింతపండును అయితే యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు మెత్తగా ఉడికేంత వరకు 1 మినిట్ పాటు సిమ్లో ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ మాత్రం వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొన్ని ఆవాలు, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అవి బాగా వేగాక అందులోకి హింగువ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపుని వేసుకొని వేడివేడిగా టిఫిన్స్లోకి ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. హోటల్స్లో మనకు దొరికే సేమ్ టు సేమ్ అల్లం చట్నీ ఇలానే చేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.